రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలోని ఎర్రగుంట గ్రామంలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించారు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కాపు భారతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గర్భిణీ బాలింతలకు పౌష్టిక ఆహారం ఎంతో అవసరమని, ఆరోగ్యంగా ఉంటే రేపటి తరానికి దేశ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని, ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉషారాణి, సిపిడిఓ పాటిల్ కేశవరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ పోషణ వెనకటి కాలంలో గర్భిణీలు అంటే 9 నెలల దాకా పని చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత బియ్యం అనేది ఉండలే, రాగులు జొన్నలు ఇవేమి పెసులు అవే కదా పండించిండేటివే తినేవాళ్ళు. అప్పుడు ఇవన్నీ ఇచ్చే అవసరం మనకు ఉండలేదు. ఈ అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకొకరు ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇది ఇస్తున్నారు దేనికి అంటే మనం బియ్యం తప్ప ఇంకొకటి ఏది చేసుకుని తింటలేము, అవునా లేదా? అంటే పిల్లలు ఆరోగ్యంగా పుడితే రాష్ట్ర భవిష్యత్తు కాదు దేశ భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ ఇవన్నీ తింటే పిల్ల ఏమి లోపల పిండం ఎక్కువ బేబీ పెరిగిపోతుంది, కాన్పులు కష్టమవుతాయి అనే అపోహ మీకొద్దు. మీరు ఇవన్నీ తిన్నారంటే రక్తం బాగా వృద్ధి అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ బాగుంటుంది. మీరు ఇంకా చిన్న చిన్నగా ఏమంటారు ఎక్సర్సైజ్లు అంటే నడిచేదో ఇంకోటో ఇంకోటో చేస్తే మీ ఆరోగ్యంతో పాటు మీకు ముట్టబోయే బిడ్డ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. కష్టకాలంలో ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేది గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి, అంగన్వాడీ పోయే పిల్లలందరికీ ఇన్ని రకాల మా దినుసులు అయితేనేమి, కాయగూరలు అయితేనేమి, మన పప్పు దినుసులు అయితేనేమి, అన్ని పౌష్టికాహారాలు ఇన్ని రకాలు ఇచ్చినవి మేము కూడా ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. అమ్మ, ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మీకు సంతోషమేనా? అంటే ఎట్లా పోయిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఇన్ని సదుపాయాలు మీకు వచ్చినాయా? లేదు సార్, అప్పుడు అంటే పోయిన అంటే ఇంతకు ముందు ప్రభుత్వాల్లో ఇలాంటి సదుపాయాలు అయితే లేవు సార్. ఇప్పుడైతే మంచిగా జగన్ అన్న మంచిగా ఇస్తున్నారు సార్. అంటే ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మీకు చాలా సంతోషకరం. అంటే మీకు ఈ సంతోషాన్ని ఎట్లా తెలియజేస్తున్నారు మీరు? ఎలా తెలియజేస్తున్నామంటే కనిపిస్తుంది కదా సార్ మనకి, పాలు మరి గుడ్డు మరి రైస్ మళ్ళీ నూనె అలాంటి వాటి బట్టి చాలా మాకు ఉపయోగం అవుతుంది సార్. చాలా తిండి లేకపోవడం వల్ల గర్భిణీలు చాలా మంది చనిపోతున్నారు. దీనిని తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం తీసుకుంటున్నాం కాబట్టి రక్తహీనత వల్ల బాగా గర్భిణీలకి లేకుండా అవుతుంది అన్నమాట.